ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి సింహరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మాసం మొత్తం కూడా ఈ రాశివారికి చాలా వరకు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం వీరికి ఎక్కువగానే లభిస్తుంది బంధువులతో లేదా తోటి వ్యాపారస్తులతో ఆర్థిక ధన సహాయం పొంది చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది కాకపోతే ఈ మాసం మొత్తం కూడా చాలా మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి ఏదైనా కొత్త పనులు ప్రారంభించేటప్పుడు కొంచెం ఆలోచించి ప్రారంభించడం వలన మంచి శుభ పరిణామాలు పొందే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ఈ సింహరాశి వారు గత మాసంలో కానీ అంతకుముందు మాసంలో కానీ ప్రారంభించిన పనులన్నీ కూడా శ్రద్ధగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు కానీ చిన్న చిన్న అవరోధాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా పడుచున్నది ఈ మాసం మొత్తం కూడా కొత్త వారిని కానీ లేదా స్నేహితులను కానీ నమ్మి పెట్టుబడులు పెట్టడం వలన చాలా వరకు కూడా మీకు నష్టాలు కలిగే అవకాశం ఎక్కువగా పడుచున్నది మీరు ఏ వ్యాపారం చేయాలన్నా కానీ లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా కానీ మీరు స్వంతంగా పెట్టుకొని ముందుకు వెళ్తే మీకు చాలా వరకు శుభకరంగా ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వారికి ఏదైనా అవరోధాలు కానీ నష్టాలు కానీ కష్టాలు కానీ కలిగినట్లయితే ఈ మాసంలో ఎప్పుడైనా మీరు సోమవారం రోజున ఆ శివునికి రుద్రాభిషేకం చేయించి ఆ తర్వాత మీరు కొత్త పనులు ప్రారంభించడం వలన మీకు చాలా శుభకరంగా ఉంటాయి శుభం భూయ శుభమశ్వరిత్యం సర్వే జన సుఖినోభవంతో